బీఆర్ఎస్ మరో పార్టీతో విలీనం కాబోతుందని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిజంగానే తమకు బీజేపీతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ కవిత 150 రోజులు జైల్లో ఉండేదా అంటూ ప్రశ్నించారు. కవితకు బెయిల్ కోసం తాను ఢిల్లీకి వెళ్లి లాయర్లతో మాట్లాడితే బీజేపీ నేతలతో లోపాయికర్ ఒప్పందం చేసుకున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక కాంగ్రెస్ నాయకుడైనా కేసులు లేవని మరి ఎవరి మధ్య లోపాయికర్ ఒప్పందం ఉందో గుర్తించాలన్నారు. 24 ఏళ్ల పాటు గులాబీ పార్టీ విజయవంతంగా కొనసాగింది, మరో 50 ఏళ్లు కొనసాగినట్లే బలంగా తయారు చేసుకుందామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటాడు ఒకడు. విలీనం అయిపోతుందట, అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది, నేను అన్నాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మీదకి వెళ్ళి కవిత అన్నాను, మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా, బెయిల్ ముచ్చట మాట్లాడద్దా, అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా, అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా, గా పని మీద నేను పోతానట. వీడు బీజేపీలో కాలు మొక్కిండు, సీక్రెట్లో బేరం చేసుకున్నాడు, మాకేం కర్మ? నిజంగా సీక్రెట్లో బేరాలు చేసుకుంటే ఇలాంటి కరెక్ట్గా 150 రోజులు కవిత జైలుండి, కరెక్ట్గా 15 మార్చి అరెస్ట్ చేశారు, ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించను. ఒక్క కాంగ్రెస్ కూడా జైలు ఉన్నాడే ఈరోజు? ఏమనుకుంది మరి ఒప్పందం లోపాయి కారిది? మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం. ఒప్పందం లేదు, మను లేదు, విలీనం లేదు, ఏది లేదు. ప్రజల లీనమై పనిచేద్దాం. ఇంకో 24 ఏళ్ళు ఉండింది టీఆర్ఎస్, ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటూ చాలామంది ఉన్నారు.